Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. CM కు 10 మంది అమ్మాయిలతో సెక్యూరిటీ. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి అంతరిక్ష యాత్రలు చేసే స్థాయికి మహిళలు ఎదిగిపోయారు. అయితే పోలీస్ రక్షణ విభాగాల్లో మాత్రం మహిళలకు ఆశించినంత అవకాశాలు లభించడం లేదు. అయితే కొన్ని చోట్ల మాత్రం వీరికి అనుకూల పరిస్థితులు ఉండటంతో భద్రతా విభాగాల్లోనూ తమ సత్తా ఏమిటో నిరూపించుకుంటున్నారు. ఐఏఎస్ వంటి జాబ్స్ను కాకుండా ఛాలెంజ్తో కూడిన ఐపీఎస్ వంటి పోస్టులలోనూ రాణిస్తున్నారు. న్యాయస్థానాలు మహిళలకు సైతం ఆర్మీలో అవకాశాలు కల్పించాలని ఇటీవల తీర్పును ఇవ్వడంతో త్రివిధ దళాలలోనూ తమ సత్తా ఏమిటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సీఎం వంటి హోదా కలిగిన నేతలకు సైతం భద్రత అందించే విభాగాల్లో మహిళలు పోటీ పడుతుండటం విశేషం. తమిళనాడు సీఎంగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆ రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ వారి మన్ననలు పొందుతున్నారు. అలాగే తన సెక్యూరిటీ కోర్ విభాగాల్లో 9 మంది అమ్మాయిలకు అవకాశం ఇచ్చారు. దీంతో ఆ యువతులంతా మెరికల్లా కదులుతూ సీఎంకు రక్షణగా ముందు నిలుస్తున్నారు. సఫారీ సూట్లు ధరించి తమ X95 సబ్ మిషన్ గన్స్ AK-47-9 ఏఎం పిస్టల్స్ ధరించిన 9 అమ్మాయిలు సీఎం కాన్వాయ్ వెంట ప్రయాణిస్తున్నారు. సీఎం కంటే ముందుగా కాన్వాయ్ దిగి ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ తర్వాతే సీఎం బయటకు వచ్చి తన పనుల్లో నిమగ్నమవుతున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాన భద్రతా బృందంలో సబ్ ఇన్స్పెక్టర్ ఎం ధనుష్ ఖన్నాకి హెడ్ కానిస్టేబుల్ ఎం దిల్షాద్ బేగం, కానిస్టేబుల్స్ ఆర్ విద్య, జె సుమతి ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. వీరితో పాటు ఎం కాళేశ్వరి, కె పవిత్ర, జి రామి, వి మోనిష, కె కౌశల్యాలు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. వీరంతా కూడా ఈ ఏడాది March 8 మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కోర్ సెక్యూరిటీ డీటెయిల్లో చేరారు. డిఎంకే ప్రధాన కార్యాలయం వద్ద సెక్యూరిటీ నిర్వహించారు. ఈ పోస్టులకు సుమారు 80 మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే శారీరక మానసిక ప్రతిభ కలిగిన వారిని షార్ట్ లిస్ట్ చేసి 9 మంది అమ్మాయిలను ఎంపిక చేశారు.